నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు మహాలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మేషాలరాయుడి కళ్యాణ మహోత్సవాలు, పులకించిన రత్నగిరి, అలరించిన స్వామివారి సేవలు, అత్యధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మినీ మహానాడును విజయవంతం చేయండి, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ జేయం, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ వెల్లడి. ఓపెన్ డ్రైన్లు వద్దు, భూగర్భ డ్రైన్లే ముద్దు, పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా చక్ర స్నానం నిర్వహించారు. శ్రీమన్ నారాయణుని ఉత్సవాల్లో చక్ర స్నానానికి ప్రత్యేక విశిష్టత ఉందని, శ్రీవారి సర్వసేనాని విశ్వశ్రేణుని ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలను చక్ర స్నానంతో ముగించడం ఆనవాయితీ. నారాయణుని ప్రతిరూపమైన సత్యనారాయణ స్వామి చక్ర స్నానం వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు ఘనంగా నిర్వహించారు. అన్నవరంలో ఉన్న పంపా సరోవరంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అభిషేకం చేసి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య అమ్మవారు స్వామివార్లకు చక్ర స్నానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అన్నవరం గ్రామ ప్రజలే కాకుండా భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ నెల 27-28 జరగనున్న మహానాడును పురస్కరించుకొని జిల్లాలో 23 జరపనున్న మినీ మహానాడును విజయవంతం చేయవలసినదిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ మినీ మహానాడు 23వ తారీఖున నిర్వహిస్తున్న సందర్భంగా కాకినాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ నెల 27, 28, 29వ తేదీల్లో తిరుపతిలో మహానాడు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు చర్చించుకునే విధంగా ఈ నెల 23 కాకినాడ సూర్యకళా మందిరంలో మినీ మహానాడు ఏర్పాటు చేశామని కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నున్నా దర్బాబు, శంకర్ తిరుమల కుమార్, రాయుడు తదితరులు హాజరయ్యారు. ముఖ్యమైన నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని మీ ద్వారా ఏదైతే ప్రధానమైన సమస్యలు ఏదైతే మనకి కాకినాడకి ఏం చేయవలసి ఉంటుందన్నది ఆలోచన విధానం తీసుకుని మనం తయారు చేయడం కోసం ఇది ముఖ్యమైన సమావేశం. అయితే దీనికి మనకి అధ్యక్షుడు గారు కూడా, నిమ్మల రామానాయుడు గారు కూడా ఎమ్మెల్యేగా రావాల్సి ఉంది. ఆయన వేరే నియోజకవర్గం చూసుకుని రావడం ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవడం వల్ల మనకి ఇంకా అరగంట పట్టేలా ఉంది. ఇలాగా మనం దీంట్లో డిస్కషన్కి వెళ్దాం. ఏదైనప్పుడు కూడా మీకు, మనకి, అందరికీ తెలుసు. అయితే కొంతమంది కొత్తగా వచ్చి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. అసలు తెలుగుదేశం పార్టీ పార్టీకి దగ్గర దగ్గర 33 సంవత్సరాలు కావచ్చండి. ఇప్పటికీ 33 సంవత్సరాలు అయినప్పుడు, అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంది. అంతగా అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎదురులేని నాయకత్వం ఉండేది ఈ రాష్ట్రంలో. అలాంటి నాయకత్వాన్ని విశ్రమించి తెలుగుదేశం పార్టీని తెచ్చుకున్నారంటే ఆ రోజున్న పరిస్థితిని బట్టి ఒక మంచి నాయకత్వం కావాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టడం, ఆ పార్టీని ఆయన పెట్టిన తర్వాత ప్రజలందరూ అభిమానించడం, అధికారంలో తీసుకురావడం, అన్నీ కూడా మేమందరికీ తెలుసు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏ విధంగా వచ్చారనే అన్నీ తెలుసు. గతం అంతా తెలుసు కాబట్టి నేను డీటెయిల్గా చెప్పట్లేదు. కానీ అలా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసినప్పుడు కూడా అధికారం లేకుండా కూడా 10 సంవత్సరాలు ఉండడం జరిగింది. మనకు చూడండి, అధికారం ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, అధికారం లేనప్పుడు ఎలా ఉన్నాం,
అన్ని విషయాలు ప్రజలు తెలుసు. ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సంఘం తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు శంసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ డ్రైవర్ల అసోసియేషన్ హాల్లో ఈ రోజు డివిజన్ కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శంసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో పలుచోట్ల డ్రైవర్లకు సంక్షేమ భవనాలు లేక ఇబ్బందిగా ఉందన్నారు. అదేవిధంగా వాహనాలు లేక పలువురు డ్రైవర్లు ఖాళీగా ఉండాల్సి వస్తుందని వాహనాలను సమకూర్చవలసినదిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ వీరభద్రరావు, వి ప్రభాకర్ రావు, జనరల్ సెక్రటరీ తిరుమల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరియు సుమారుగా తూర్పుగోదావరి జిల్లాలో 246 మంది సభ్యులు ఉన్నారు. దాన్ని దృష్టి పెట్టుకొని మేము కంపల్సరీ కాకినాడ టౌన్లో కూడా జిల్లా మా టౌన్ అధ్యక్షులు పూర్తిగా సభ్యులకి అండదండలుగా ఉండి వాళ్ళ యొక్క సమస్యలను ఎప్పటికప్పుడే జిల్లా దృష్టికి తీసుకొస్తారని చెప్పేసి మరి సభాముఖంగా వారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సుమారుగా కాకినాడలో 100 మంది డ్రైవర్లు ఈ సంఘానికి ఆయన అధిపతిగా మరి కాకినాడ టౌన్ అధ్యక్షుడుగా ఉంటాడు. మరి రానున్న రోజుల్లో మేము ప్రభుత్వ డ్రైవర్స్ ఉన్న ఇబ్బందులు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. మరి మేము ఛాలెంజ్గా తీసుకుని ఇవాళ ఒక టీఏడిఏలు కూడా మేము వదులుకుని మరి ప్రభుత్వానికి ఎంతో కృషి చేయాలనే ఆలోచనతో మరి మేము రాత్రంగా పోరంగా సేవలు చేసుకుంటున్నాం. అదేవిధంగా వెహికల్స్ రిపేర్స్ ఉన్నాయి. వెహికల్ రిపేర్స్ ఉన్నా సరే మా యొక్క సమస్యలు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళిన నిధులు లేవు అని చెప్పడం జరుగుతుంది. కరెక్ట్గా నిధులు లేకపోతే ఉన్న ఫైనాన్స్కి ఇంటిమేషన్ ఇచ్చేది మరి ఉన్నత అధికారులు. కేవలం ప్రభుత్వ దోసుకునే విధంగా ప్రైవేట్ కార్ల వ్యవస్థను తగ్గించే విధంగా మేము పోరాడాలని చెప్పేసి ఈ సభాముఖంగా కాకినాడ డివిజన్కి నన్ను ప్రెసిడెంట్గా నియమించిన మన జిల్లా ప్రెసిడెంట్ గారు శంసాని శ్రీనివాస గారికి అలాగే కార్యవర్గానికి నా అభివందనలు, కృతజ్ఞతలు. మరి ఇప్పటి వరకు మరి మన ప్రెసిడెంట్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు మరి వారి చేసే ప్రతి కార్యానికి నేను వెనక ఉండి వారి వెలిదండ్రిగా సహాయ సహకారం అందిస్తూ వారి అడుగుజాడలు నడుచుకుని మరి మా సంఘాన్ని మరి ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ విధంగా తెలియపరచు. కొత్త బస్టాండ్ను వినియోగంలోకి తీసుకువచ్చి పాత బస్టాండ్ రద్దీ తగ్గించాలని మండపేట ప్రజలు కోరుకుంటున్నారు. మండపేట బస్టాండ్లో విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోవడంతో గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి ఏడిద రోడ్డులో లక్షలాది రూపాయలతో బస్టాండ్ నిర్మించారు. అయితే అది పట్టణానికి దూరంగా ఉండడంతో వాడుకలోకి రాకపోవడంతో విఫలమైంది. ప్రస్తుతం ఉన్న బస్టాండ్కు రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో పాటు ట్రాఫిక్ జామ్లతో ప్రజలు విసిగి వేసారిపోతున్నారు. నూతనంగా నిర్మించిన బస్టాండు శిథిలం కావడంతో దానిని పునరుద్ధరించి బస్సులను మళ్లించి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని పలువురు ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి 2 పూర్తయిన సందర్భంగా ఈ నెల 27 నుండి జూన్ 10 వరకు విజయోత్సవాలు జరపనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య ప్రకటించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ విజయోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, దానికి కేంద్ర ఆదాయ పన్ను శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హాజరవుతున్నారన్నారు. ఈ సభ ద్వారా పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టడమే కాకుండా మోడీ ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాకు ఇచ్చిన సంక్షేమ పథకాల నిధులను బహిర్గతం చేస్తామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ 2 కేంద్ర ప్రభుత్వం ఏదైతే విజయాలున్నాయో ఆ విజయాలని ప్రజలకు తెలియజేయడం కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర పార్టీ యొక్క ఆధ్వర్యంలో 27 నుంచి వచ్చే నెల 10 వరకు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలనేటటువంటి నిర్ణయం పార్టీ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో ఒక బహిరంగ సభ నిర్వహించడం, కాకినాడ హెడ్ క్వార్టర్లో నిర్వహిస్తాం ఆ బహిరంగ సభని. దానికి కేంద్రం మంత్రి ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు తారీఖు అది మనకి ఫైనల్ అవ్వలేస్తారు, ఫైనల్ అయ్యి తారీఖు కాకినాడలో మాత్రం జరిగేది కన్ఫర్మ్. ఈ రవిశంకర్ ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వస్తారు. అదేవిధంగా మరికొంతమంది కేంద్ర రాష్ట్ర నాయకులు, మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ బహిరంగ సభ ద్వారా ఈ జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవడం ఒకవైపు, మరొకవైపు ఈ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుందో, ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయో, కేంద్రం నుంచి ఇచ్చినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో, సుమారు
15,000 కోట్ల రూపాయలు తూర్పుగోదావరి జిల్లా 73 మండలాల పరిధిలో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు మీకు డిపార్ట్మెంట్ల వారికి కూడా అందజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈనాటి వరకు మచ్చ లేకుండా, అవినీతి లేకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా సమర్థవంతమైనటువంటి పాలన కొనసాగించినటువంటి నరేంద్ర మోడీ గారికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మచ్చ గంగాధర్, సాయిబాబా, కరి పాపారావు తదితరులు పాల్గొన్నారు. వైశాఖ మాసం సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి విశిష్ట పూజలతో రత్నగిరి భూలోక వైకుంఠాన్ని తలపిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వైశాఖ మాస ఉత్సవాలతో పాటు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవాలు కూడా ఘనంగా నిర్వహించడంతో రత్నగిరి పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. విద్యుత్ దీపాల అలంకరణలతో అన్నవరం మొత్తం కళ్యాణ శోభను సంతరించుకుంది. గత 4 రోజులుగా చేస్తున్న పూజలు సేవలతో భక్తజనం పొలకించిపోతున్నారు. దివ్య కళ్యాణ మహోత్సవంలో 4వ రోజు అన్నవరం సత్యదేవుని సన్నిధిలోనున్న ఉద్యానవనంలో స్వామివారి అమ్మవార్ల వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామి అమ్మవార్ల వన విహార మహోత్సవం కనుల పండుగగా జరిగింది. అనంతరం రాత్రి జగన్నాథుడు అమ్మవారితో కలిసి వెండి రథంపై అన్నవరం గ్రామంలో ఊరేగారు. ఆద్యంతం వైభవపేతంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా 5వ రోజున స్వామివారికి దండియాడింపు, ధ్వజ అవరోహణ, కంకణ విమోచన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అన్నవరం సత్యనారాయణుని సేవలో తరించామని పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి జయంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేస్తుందని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ పేర్కొన్నారు. కొవ్వూరు గ్రామంలో పలు అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే అనంతలక్ష్మి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ 24 గంటలు ప్రజాసేవలో ఉండడమే జయంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. గ్రామాలు ఇబ్బంది పడతా ఉన్నాయా లేదా మనం చేసిన కార్యక్రమాలతో కొంత సంతోషపడతా ఉన్నారా? ఇంకా ఏ విధమైన కార్యక్రమాలు చేస్తే ఆ గ్రామంలోని ప్రజానికి అవి సంతోషపడతారు అని ఒక ఆలోచనతో వెళ్తున్న నాయకులందరూ కూడా ఈ వేదిక మీద కూర్చుని ఉన్నారు. ఇవాళ మీ ముందు ఇవాళ 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు అష్టైశ్వర భోగభాగ్యాలు అనుభవించవచ్చు ఈ రాజ్య ఈ శాసనసభ్యురాలుగా, కానీ పార్టీ సిద్ధాంతం 24 గంటలు ప్రజల యొక్క అభ్యున్నతను కోరాలి. ఇవాళ ప్రభుత్వం ఏం కోరుతా ఉంది? ప్రభుత్వం అంతా కూడా మీరందరూ కూడా బాగుండాలి, ముఖాల్లో చిన్నపు చూడాలి, ఖచ్చితంగా సమాజంలో మీరు ఎదగాలి. సమాజంలో ఎదగాలంటే ఏ విధమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వ పరంగా చేపట్టారో ఆ విధమైన కార్యక్రమాలు చేయడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు చూస్తా ఉన్నారు మరి పరిపాలన గత పాలనలో పరిపాలనలో 10 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు లేనప్పుడు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ మండలంలో జరిగాయి? 20 గ్రామాల్లో అందులో మీ కొవాడ గ్రామంలో గతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి చేయగలిగాం? రాబో 3 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి చేయగలము అనేది ఒక ఆలోచనతో వెళ్తున్న ప్రభుత్వ ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ముందుకెళ్తా ఉన్నాము. ఆలోచన విధానం ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఓటేసిన తర్వాత చేసినా ఓటేయకపోయినా ఏ కులం ఏ సర్పంచ్ గారితో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు మేము చేయటం జరిగింది. సుమారు 1 కోటి రూపాయలతోటి ఇప్పటి వరకు కూడా ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా కొవ్వాడ యొక్క మీ నైసర్గిక స్వరూపం మీ పులివేరు ఎంతైతే మీ చిత్రపటంలో కొవ్వాడు ఉందో ఎక్కడా కూడా సిమెంట్ రోడ్డు లేదు, సిమెంట్ రోడ్డు వేయకుండా లేని ప్రాంతం ఈ కొవ్వాడలో లేదు అని మీ అందరితో అనిపించుకునే విధంగా మేము సిమెంట్ రోడ్లు వేయటం కూడా జరుగుతుంది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా
ప్రజల యొక్క జయ జయ జలాలతో నీ యొక్క అభిమానాలతో పరిపాలించాలి. నీ ముఖాన్ని చిన్నప్పు చూడాలి, నీ ముఖాన్ని ఆనందం చూడాలి, నీ కళ్ళల్లో నీరు చూడకూడదు. పేద ప్రజానీకమే మాకు జయం అన్న జయంతో పనిపడుతున్నాం. ముఖ్యమంత్రి కింద పనిచేస్తున్నాం కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం. మీరు చూస్తుంటారు, గతంలో పాలకులు ఎమ్మెల్యేగా పరిపాలించినప్పటికైతే 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు మీ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చారు, ఎవరైనా ఈ గ్రామంలో 800 కోట్ల రూపాయలు మీకు అభివృద్ధి కార్యక్రమాలకు చేశారు. ఈ 5 సంవత్సరాలు మేము చేసిన తర్వాత మీరేసిన ఓటికి మేము ప్రజాప్రతిగా వేదిక మీద కూర్చొని మీ రుణం తీర్చుకోవడానికి 5 సంవత్సరాల తర్వాత ఈ నియోజక అభివృద్ధి కమిటీని ఒక దిక్కును కూర్చోబెట్టి 1000 కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి చేసేవాళ్ళం. మీ ముందు పేపర్ ఉంచింది అందరికీ. రాష్ట్రంలోని 1,50,00,000 కుటుంబాలకు చెందిన సామాజిక ఆర్థిక గణాంకాల వివరాలను జూన్ జూలై మాసాల్లో చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ వెల్లడించారు. జూన్ జూలై మాసాల్లో ఇంటింటా వివరాల సేకరణ ప్రక్రియ చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ వెల్లడించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఈ అంశంపై ఈ నెల 24-25 తారీఖుల్లో విజయవాడలో నిర్వహించనున్న కలెక్టర్ల సమావేశంలో దీనిపై ముఖ్యమంత్రి సమక్షంలో విస్తృతంగా చర్చించి ఈ అంశంపై మరింత స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. Additional information will help us. So we are also going to pre-populate on more important degrees, subjects also can knock down so they can select one. Against those where there is an asterisk, like for instance, IK, is it civil, is it electrical, is it any other thing? And similarly, graduate, whether it is BA, so subject and BSc, and DGA doctorate. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హెచ్ఆర్ఎన్ కుమార్, జేసీ సత్యనారాయణ, జేసీ 2 రాధాకృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సర్వసభ్య సమావేశం మండపేటలో వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీకి కార్యకర్తలే బలమని, అలాగే ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందేలా చేయడం మనందరి బాధ్యత అని పార్టీ శ్రేణులకు తెలిపారు. సందర్భంగా మన నియోజకవర్గం నుంచి మన యొక్క అభిప్రాయాలు, మన యొక్క తీర్మానం, ఏమైనా ప్రపోజల్స్ అన్ని మనం ఇప్పుడు మన తర్వాత మనం మాట్లాడేటువంటి వాళ్ళు అనేక అంశాల మీద మరి మనం చర్చించుకుని దాని మీద మనం తీర్మానాలు చేసుకుని ఆ తీర్మానాల్ని రేపు జరగబోయేటటువంటి మినీ మహానాడు కాకినాడకి పంపుతాం. అక్కడి నుంచి మరి మన తిరుపతి మన మహానాడికి వారు పంపుతారు అక్కడికి. అందుచేత మనం మీరందరూ కూడా ఈ మీటింగ్ పూర్తి అయ్యే వరకు బృహత్తరమైన బాధ్యత ఒకటి మనకి మన పార్టీ మనకు చెప్పింది ఏంటంటే, అది కొన్ని కొన్ని అంశాల్లో మరి మన నియోజకవర్గానికి అగ్రస్థానం ఇచ్చి మొదటి ర్యాంకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇవ్వడం జరిగింది. అంటే మన మీద ఇంకా బాధ్యత పెరిగింది. మనం వచ్చిన తర్వాత దాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మరి మనం దాన్ని నిలబెట్టుకోవాలంటే మరింత ఈరోజు మనం ఏ రకంగా అయితే మనం కష్టపడి పనిచేస్తున్నామో దానికి 10 ఎంతలు కష్టపడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా నేను మనం చేసుకుంటా ఉన్నాను. డబ్బు ప్రతి నెల 2,88,00,000. మరి మనం ఈ పెన్షన్ కూడా మరి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు మన జనభూమి కమిటీ ద్వారా ఇంటికి పట్టుకెళ్ళి ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేలాగైనా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనకి ఇక్కడ ఇవ్వడంలో ప్రాక్టికల్గా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ముందు 2 రోజులు ఇంతకుముందు అయితే ఎక్కడ తీస్తున్నామో ఒక సెంట్రల్ ప్లేస్లో, అది పంచాయతీ అవ్వచ్చు, రెవెన్యూ ఆఫీస్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఇవ్వండి. 3వ రోజు పొద్దున్న నుంచి ఎవరైతే ఈ పెన్షన్ పట్టుకెళ్ళలేదో వాళ్ళు ఇంటికి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ వివిఎస్ చౌదరి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎన్ వీర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రకాష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23న నిర్వహించనున్న మినీ మహానాడు ఏర్పాట్లను హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పర్యవేక్షించారు. 23న మినీ మహానాడు జరగనున్న నేపథ్యంలో
కాకినాడ సూర్యకళ మందిరంలో నిమ్మకాయల చినరాజప్ప సందర్శించారు. ఈ సందర్భంగా మహానాడు విజయవంతం అయ్యేలా చేపట్టనున్న చర్యలను సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు నామన రాంబాబు హోంమంత్రికి వివరించారు. జిల్లాలో ఇకపై రోడ్ల నిర్మాణంలో భూగర్భ డ్రైన్ల నిర్మాణం మాత్రమే చేపట్టాలని కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ హాలులో కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ పంచాయతీరాజ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇకపై ఓపెన్ డ్రైన్ల నిర్మాణానికి స్వస్తి పలకాలని కోరారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం సమన్వయంతో గ్రామాల్లో నిర్వహించిన సీసీ రోడ్ల మార్కెట్ కమిటీ నిధులతో రైతుల ప్రయోజనం కోసం చేపట్టిన పొంత రోడ్ల అభివృద్ధి అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ఈ సంవత్సరం ఉపాధి హామీ పంచాయతీ నిధుల సమన్వయంతో చేపట్టిన 500 కిలోమీటర్ల నిడివి సిమెంట్ రోడ్ల నిర్మాణం త్వరితగతిని పూర్తి చేయాలని ఆదేశించారు. దాన్ని బట్టి మీరు ఇక్కడ కన్సల్టేట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నీ భవిష్యత్తు అడగడం లేదయా, నీ గతం అడుగుతున్నాను నేను. ఎందుకంత స్లోగా ఉందంటే చేసేస్తాను అంటే అది ఎలా రిప్లై అవుతుంది? నీకు కూడా సేమ్ ప్రాబ్లమా, ఎన్వెస్ట్మెంటా? మరి నేను జాయిన్ అయ్యి 2 మంత్స్ అయింది. డిఈ గారు కాగలూరు ఎందుకంత పూర్ పర్ఫార్మెన్స్ ఉంది? వాళ్ళ దగ్గర ఇప్పుడు పంచాయతీలో ఇప్పుడు డబ్బులు లేకపోవడం వల్ల ఇప్పుడు 14th ఫైనాన్స్ రిలీజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మొదలెడతారు సార్. ఇప్పుడు పంచాయతీలో డబ్బులు లేవు? లేదు సార్, అది ప్రాబ్లం సార్. అంటే వీళ్ళు 10% 90% అనే అభిప్రాయంతో తమకి రిజర్వేషన్ సబ్మిట్ చేశారు సార్. కానీ మనం 50-50లోనే శాంక్షన్ తీసుకోవడం జరిగింది సార్. అవి మొదలెట్ ఇప్పుడు వాళ్ళ హ్యూజ్ అమౌంట్స్ 20 lakhs 10 lakhs అలా తీసుకున్నారు సార్ శాంక్షన్స్. అవి కొంచెం ఇవి నెక్స్ట్ మంత్ నేను మొదలెట్టిస్తాను సార్. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్సి వి వెంకటేశ్వరరావు, ఈఈలు ఎం నాగరాజు, బి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కార్యకర్తలను జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని సమాచార హక్కు చట్టం కార్యదర్శి ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార విభాగం కార్యదర్శి చేతన మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర సమాచార ఐక్యవేదిక జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార ఐక్యవేదిక సభ్యులు మాత్రమే హాజరవుతున్నారన్నారు. వచ్చే నెలలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం జరుగుతుందని, జిల్లాలోని అన్ని మండలాల్లోనూ సమాచార హక్కు చట్టం బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఒక ట్రైనింగ్ క్యాంప్ జరగబోతుంది. మొన్ననే 2 రోజుల పాటు ఈ సమాచార ప్రసార ఐక్యవేదిక సంబంధించినటువంటి న్యాయవాద విభాగం 14-15 తేదీల్లో న్యాయవాద విభాగం సమావేశం కార్యవర్గ రాష్ట్ర ఏదైతే సత్యాన్వేషణ మండలి ఉందో కేంద్ర కార్యాలయం అందరూ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిన ప్రకారం వాళ్ళందరూ కూడా న్యాయవాద విభాగం వాళ్ళు వర్క్షాప్ జరిగింది. ఈరోజు ముఖ్యంగా జిల్లా సమావేశం యొక్క ప్రధాన ఆశయం ఏంటంటే నెక్స్ట్ మంత్ జరగబోతున్నటువంటి మహిళా సమావేశం పెద్ద ఎత్తున నిర్వహించాలని. మహిళా సమావేశానికి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది డెలిగేట్స్ అటెండ్ అవ్వాలని చెప్పి నిర్ణయించున్నాం. 500 మంది డెలిగేట్స్ కూడా ఈ మహిళా సాధికారత గురించి కాకుండా సమాచార చట్టం, భారత రాజ్యాంగం గురించి అన్ని అట్టడి వర్గాల ప్రజలు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ముందు ముఖ్యంగా వచ్చినటువంటి డెలిగేట్స్ ఇక్కడ ట్రైన్డ్ అయితే వాళ్ళ నుంచి మళ్ళీ సమాజానికి వెళ్ళాలనుకుంటుంది కాబట్టి అదొకటి. ఇంకా మరొక ప్రధానమైంది, జిల్లా వ్యాప్తంగా 30 కమిటీలు ఉన్నాయి మాకు, 30 మండలాల్లో. ఇంకొక 30 మండలాల్లో 36 మండలాల్లో కమిటీలు రావాల్సి ఉంది. 36 మండలాల్లో కూడా కమిటీలు వేయబోతున్నాం. ఆ కమిటీలకు సంబంధించిన కార్యాచరణ కూడా ఎవరెవరు ఏ బాధ్యత తీసుకోవాలి, కమిటీలని మనం ఏ విధంగా మనం స్ట్రెంగ్తన్ చేయాలి, మా స్ట్రెంగ్త్ని ఏ విధంగా చేయాలి అనేది రాష్ట్ర కార్యవర్గంలో మా రాష్ట్ర కార్యదర్శి ప్రసంగి ఆదినారాయణ గారు ఈ మంత్ ఎండింగ్ ఈ సంవత్సరం ఎండింగ్ నాటికి 10,000 మంది కార్యకర్తల్ని తయారు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం తన బారిన బలిగొందని, అటువంటి దుస్థితి మరే ఇతరులకు రాకూడదని కోరుకుంటున్నానని టేకుమూడి రమేష్ బాబు పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాన్సర్ విభాగంలో రోగులకు టేకుమూడి రమేష్ బాబు పండ్లు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన వైద్యం పర్యవేక్షణ రోగ నిర్ధారణకు చేయకపోవడంతో తన భార్య మృతి చెందిందని, ఆమె పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్లు పంచుతున్నామని, తన భార్య మృతితో అయినా ఇటువంటి రోగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులను కోరుకుంటున్నామన్నారు. భార్య సుభలక్ష్మి గత సంవత్సరం అంతా ఒక క్యాన్సర్ వ్యాధితో బాధపడిందండి.
అందువల్ల ఈరోజు మంది పుట్టినరోజు సందర్భంగా పళ్ళు పంచిపెట్టాలని మా పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ పంచిపెడుతున్నాము. అంటే నా భార్య వ్యాధి నిర్ధారణ జరగలేదండి, ఫస్ట్ వ్యాధి నిర్ధారణ జరగక అది ఆపరేషన్ చేయడం అది ఫెయిల్ అయ్యి చనిపోవడం జరిగింది. అందువల్ల నేను కోరుకునేది ఏంటంటే ఎవరైనా ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ముందుగా వ్యాధి నిర్ధారణ జరిగి సరైన ట్రీట్మెంట్ జరిగితే నా భార్యలాగే చనిపోరని నేను డాక్టర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తానండి. మరి ఈరోజు ఏకమూడి రమేష్ బాబు గారి సత్యమని ఏకమూడి సుబ్బలక్ష్మి గారు పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి ఈరోజు క్యాన్సర్ వార్డులో పండ్లు రొట్టెలు పంచడం జరిగింది. గత కొంతకాలంగా అంటే 1 ఇయర్ బ్యాక్ ఆమె ఇదే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది వాళ్ళ అకాల మరణం చెందారు. వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టేకమూడి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పండ్లు పంపకం జరిగింది. జనరల్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందినా కూడా సాధారణ కుటుంబీకులకి సరైన పోషక పదార్థాలు అందక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మనం జనరల్గా చూస్తూనే ఉన్నాము. దాని దృష్టిలో ఉంచుకొని మరి టేకమూడి రమేష్ బాబు గారు ప్రతి సంవత్సరం కూడా ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసుకుని తనకున్నంతలో ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి టేకమూడి రమేష్ బాబు గారిని అభినందిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మేసాలరాయుడి కళ్యాణ మహోత్సవాలు, పొలకించిన రత్నగిరి, అలరించిన స్వామివారి సేవలు, అత్యధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు. మినీ మహానాడును విజయవంతం చేయండి, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ జేయం, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ వెల్లడి. ఓపెన్ డ్రైన్లు వద్దు, భూగర్భ డ్రైన్లే ముద్దు, పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.